తెలంగాణలో ప్రధానంగా భూమితో పెనవేసుకొని ఉన్నది కాబట్టి భూమి సమస్య పరిష్కారం కాకుండా తెలంగాణ నినాదాన్ని ముందుకు తీసుకపోతే అది సాధ్యం కాదు. కాబట్టి తెలంగాణ నినాదాన్ని ముందు తెలంగాణ నినాదాన్ని గెలిపించుకోవాలంటే ఈ పోలపల్లిలో ఉన్న నిర్వాసితులకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. అట్లాగే ఈ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడమే కాకుండా ఈ ఎకనామిక్ కెమికల్ బాంబుని తీసుకొచ్చి ఈ పోలపల్లిలో వేస్తారు. రేపు కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఈ కెమికల్ బాంబు తోటి ఆ రెండు జిల్లాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనము ఈ పోలపల్లి సజ్జిని పూర్తిగా ఎత్తేయాలని చెప్పి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది. అట్లాగే రేపు జరిగే బై ఎలక్షన్లో కూడా ఈ పోలపల్లి బాధిత తరఫున నిలబడే అభ్యర్థుల్ని మద్దతిచ్చి వీళ్ళని గెలిపించుకోవాలని తెలంగాణలో భూమి సమస్యని మనము ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయేందుకు ఈ వేదికగా నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఇది ఏ తెలంగాణ నినాదానికి వ్యతిరేకం కాదు, అట్లాగే టీఆర్ఎస్కు మేము వ్యతిరేకం కాదు. కాబట్టి టీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పుడు ఆలోచించి ఇప్పటికైనా మీరు పోలపల్లి సజ్జుని పట్ల మీరు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఆ ప్రకటన మీ బై ఎలక్షన్లో ఈ తీర్పుగా భావించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ కెమికల్ జోను రేపు ఈ పోలపల్లి కూడా మరో నక్కవాగు కాబోతుంది. అంటే మన హిరోషిమా నాగసాకి మనకు దూరంగా ఉన్న కనబడలేదు, కానీ పటంచెరు మన కళ్ళ ముంగట ఉన్నది. పటంచెరులో నక్కవాగు పరిసర ప్రాంతంలోని దరిదాపు 16 కిలోమీటర్ల చొప్పున 16 కిలోమీటర్ల పొడవు మూసి మంజీర నది బేసిన్ మంజీర నది వరకు కూడా ఎక్కడ 5 కిలోమీటర్ల చొప్పు ఎలాంటి పంట వేయకుండా సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలు వేసింది. అంటే ఆ చుట్టూ 5 కిలోమీటర్ల లోపు ఈ కెమికల్ ఇండస్ట్రీస్ వల్ల బల్క్ ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్ అయినాయి. కాబట్టి పడవ పెట్టడం వల్లే ఆ రైతులకు సంవత్సరానికి 750 రూపాయలు నష్టపరిహారంగా ప్రభుత్వం ఇస్తుంది. అంటే రేపు పోలపల్లి కూడా ఇదే పోలపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో కాకుండా కృష్ణా గోదావరి జిల్లాల్లో ఉన్న రైతులు, ప్రధానంగా వరి పండించే రైతులు కూడా రేపు వరిని ఎండబెడితేనే డబ్బులు ఇచ్చే పరిస్థితి రాబోతుంది. అంటే ఈ దుర్మార్గమైన చర్య ఈ ప్రభుత్వము ఈ పనిగట్టుకొని తెలంగాణలో ఉన్న భూముల్ని నాశనం చేయడం కోసమే ఈ కెమికల్ ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకొచ్చింది. కాబట్టి ఈ కెమికల్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీస్ని పోలపల్లి నుంచి పూర్తిగా ఎత్తేయాలి. ఎత్తేస్తేనే మనకు ఈ పటంచెరులో నక్కవాగు దుస్థితి మనకు రాదు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వము ఈ పాలకపక్షాలే కాకుండా ఈ రేపు ఈ జడ్చర్లలో పోటీ చేస్తున్న మల్లు రవి కానీ లక్ష్మారెడ్డి కానీ ఈ పోలపల్లికి వచ్చి మీరు పోలపల్లి నుంచి మీ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి. ఈ పోలపల్లి ప్రజల నుంచి ఈ పోలపల్లి ప్రజల శవాలని ఎట్టయితే 50 మంది ఇక్కడ చనిపోయారో రేపు వీళ్ళందరూ కూడా పండుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని పండుకుంటే వాళ్ళ మీకేసి మీరు నడుచుకుంటూ పోయి మీరు గెలుపు అందండి. లేదంటే మీరు ఇక్కడికి వచ్చి ఈ నిర్వాసితులతో పాటుగా మీరు ఈ పోరాటం చేసి ఈ సజ్జుల్ని కూలగొట్టాల్సిందిగా మీరు మీ ఎన్నికల ద్వారా మీరు ప్రకటించాల్సిందిగా కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని కోరుతున్నాం.